हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रोहिताज होमली वर्ल्ड तेलुगु। ई रोजु नेनु मा इंटी दग्गर उन्न प्लांट्स अंडी चूसर कदा, चाला प्लांट्स उंटाई मा इंटी दग्गर। आ प्लांट्स अंदमैन फ्लवर्स पूस्ताई, अलागे कोन्नि कायलु कूडा कास्तू उंटाई। चूसर कदा आल्रेडी पिक्स लो एंत ब्यूटीफुल फ्लवर्स मा इंटी दग्गर उन्नायो। असलु एमेम प्लांट्स उन्नायो नेनु मीकु चूपिस्तानु चूडंडि। ఫస్ట్ నేను లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను చూడండి, అసలు ఎక్కడున్నాయి ఈ ప్లాంట్స్ అని అని మీరు అనుకుంటారు కదా, సో నేను ఫస్ట్ లాంగ్ వ్యూలో చూపించేస్తాను. అక్కడ చూసారు కదా పైనాపిల్స్, నెక్స్ట్ మందార్పు మొక్క ఉంది, పక్కనే ఒక చిన్న కరివేపాకు మొక్క ఉంది, ఇంకా బయట మాకు పెద్ద పెద్ద కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే దానిమ్మ మొక్క కనిపిస్తుంది, ఇంకా యాపిల్ మొక్క, ఎల్లో ఫ్లవర్స్, చామంతి మొక్కలు, ఇలా చాలా ప్లాంట్స్ మీకు కనిపిస్తున్నాయి కదండి. ఇంకా చాలా చాలా మొక్కలు మా ఇంటి దగ్గర ఉండేవి, బట్ ఇప్పుడు సమ్మర్ వల్ల కొంచెం ప్లాంట్స్ అన్నీ కూడా చచ్చిపోతున్నాయి. అలాగే తమలపాకు కొబ్బరి మొక్కకి పై వరకు కూడా పాకి ఉంటుంది, మిడిల్ దాకా కూడా. ఆ నెక్స్ట్ చూడండి, నిన్ను చూపిస్తున్నాను ఒకసారి మీకు లాంగ్ వ్యూ, మళ్ళీ నేను దగ్గర నుంచి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా ఎడ్జ్లోకి వస్తే మనకి గుత్తుపూలు మొక్కలు, మందార్పు మొక్కలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇది ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అండి. ఈ ఫ్లవరు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా చామంతి మొక్కలు సీజన్లో బాగా పూస్తాయండి, ఇప్పుడైతే సీజన్ అయిపోయింది కదా సో లేవు. ఇలాగే మనకి తమలపాకు అండి, తెలిసిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఏమన్నా తమలపాకు కావాలన్నా పూజలు కానీ ఇంకా వేరే ఏ పర్పస్కి అయినా కూడా మా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తారు. నెక్స్ట్ చూసారు కదా గుత్తుపూలు అండి, మనం గుత్తుపూ మొక్క అంటాం కదా, సో ఇది రెడ్ కలరు. అలాగే మా ఇంటి దగ్గర తమలపాకు ఇది ఉందండి, ఇంకా తమలపాకులో రకాలు కూడా ఉంటాయంట, మేబీ మా ఇంటి దగ్గర అయితే ఈ రకం ఉంది. ఇదైతే మాకు పై వరకు కూడా పాకేసి ఉంటుందండి. సో నెక్స్ట్ ఇలా కనకాంబరాలు, ఒక టూ టైప్స్ ఆఫ్ కనకాంబరాలు మా ఇంటి దగ్గర ఉన్నాయి, ఇది ఒక రకం అండి. ఆ పక్కనే మనకి మేము ఫస్ట్ పెట్టిన పైనాపిల్ మొక్క అండి, ఇది మాకు ఎవ్రీ ఇయర్ కూడా ఇది కాస్తూనే ఉంటుంది. సో ఒక 3 to 4 ఇయర్స్ కంప్లీట్ అయిందండి అది పెట్టేసి కూడా. నెక్స్ట్ వచ్చేసి మందార మొక్క చూసారు కదా, పెద్ద మందారం అండి, ఎల్లో కలరు, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా బ్రైట్ కలర్ అండి. సో ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఇంటి దగ్గర మందారాలు 4-5 కలర్స్ అయితే ఉన్నాయండి. ఇది చిన్నది పింక్ కలరు, అలాగే ఇది పెద్దది మెరూన్ కలర్ అండి, రెడ్ కలర్. చూసారు కదా మందార పువ్వులతో దేవునికి పూజ చేస్తే అసలు చాలా బాగా కనిపిస్తుంది. సో ఇదొక రకమైన మందారం అండి. పెద్ద పెద్ద మందార మొక్కలు ఇంకా చాలా ఉండేవి, రీసెంట్గా అయితే అవన్నీ కూడా తగ్గిపోయాయి మా ఇంటి దగ్గర మొక్కలు. సో ఇదొక రకం అండి. దగ్గర దగ్గర నేను మీకు ఒక 5 టైప్స్ ఆఫ్ మందార మొక్కలు అయితే నేను మీకు చూపించాను, 5 రకాలండి. సో నెక్స్ట్ వచ్చి గుత్తుపూలు, ఇందక్కడ మనం మెరూన్ కలర్ చూసాము, ఇవి మనకి ఎల్లో కలర్ షేడ్, ఆరెంజ్ టైప్ లాగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ పైనాపిల్ అండి, ఇవి ఇయరే మాకు కాసాయి నిజం చెప్పాలంటే. చూసారు కదా ఇందక్కడ ఒకటి చూసాము, అది కాకుండా ఇక్కడ ఇంకా 3 కాసాయి మాకు. పైనాపిల్ సీజన్ అండి, మనకి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కూడా మనకి ఇవి వచ్చేస్తాయి కాయలు, రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా అందంగా ఉంటాయండి. అలాగే మనం పైనాపిల్కి పైన మొక్క ఉంది కదా, వాటిని తీసి మళ్ళీ పెడితే నెక్స్ట్ ఇయర్ ఒక 2-3 ఇయర్స్కి మళ్ళీ మనకి కాస్తాయి. అలాగే చూసారు కదా మా మ్యారేజ్ అప్పుడు మా మావయ్య గారు వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, ఆ తర్వాత దీన్ని ఇక్కడ పెట్టేశారండి. ఇది చూస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, మా ఇంటికి చాలా బాగుంటుంది కూడా ఈ ప్లాంట్. సో దీని నేమ్ యాక్చువల్గా నాకు తెలీదు, బట్ షో లాగా చాలామంది పెడుతూ ఉంటారు ఇంటి దగ్గర, కానీ ఇండోర్ ప్లాంట్లా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దాని పక్కనే మనకి ఇలా గులాబ్ మొక్క ఉంటుందండి, చిన్న గులాబ్ మెరూన్ కలర్. నెక్స్ట్ ఈ పక్కనే కనిపిస్తున్నాయి కదా, ఇవైతే చాలా రీసెంట్గా పెట్టిన మొక్కలు ఏంటి అంటే ఇది ఒకటని చెప్పొచ్చు, మా హస్బెండ్ సీడ్స్ తీసుకెళ్ళి పెట్టారు. సో చామంతిలాగానే చాలా బాగా కనిపిస్తున్నాయి, మీకు కూడా అవైలబుల్ ఉంటే మీరు కూడా పెట్టుకోండి, చాలా బాగున్నాయి ఇవి. అలాగే నెక్స్ట్ ఇది ఒక చిన్న గుత్తు పూలు మొక్క అండి, ఇదైతే అంతకుముందు చాలా బాగా ఉండేది రౌండ్ షేప్లో, ఇప్పుడు కట్ చేసాం రీసెంట్గా సో ఇలా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక రకం కనకాంబరం అండి, కొంచెం పెద్ద పెద్ద సైజ్ అన్నమాట.
చూశారు కదా, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. ఒకటి ఎల్లో ఒకటి ఆరెంజ్ అన్నమాట, ఇందులోనే 2 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చుక్కమల్లి పూలు అంటారు కదా, మా ఊర్లో ఇవి మాల కట్టి సాయిబాబా గుడిలో దేవుడి విగ్రహాలకు వేస్తుంటారు. ఇప్పుడు లాంగీలో చూడండి, ఇవి మిడిల్లో ఉంటాయి. మాకు 2 గేట్స్ ఉన్నాయి కదా, మిడిల్లో అవి ఉంటాయి. రైట్ సైడ్ మొత్తం ఈ ప్లాంట్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి, మిడిల్లో కొన్ని ఉంటాయి. ఆ రోజు యాక్చువల్గా నేను మా ఇంటి దగ్గర వేసిన ముగ్గండి అది. అలాగే మాకు డాబా పైన ద్రాక్షకాయ మొక్క అండి, గ్రేప్స్ ప్లాంట్ కూడా ఉంటుంది. అలాగే ఇది తెల్ల జిల్లేడు, దాని గురించి నేను ఎండింగ్లో చెప్తాను. అలాగే మా దగ్గర కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉంటాయి, ఆకుకూరలండి, చుక్క కూర, బచ్చల కూర, తోటకూర, గోంగూర, ఇలా బచ్చల కూరలో రకాలు కూడా ఉంటాయి. సమ్మర్ కదా, ఇప్పుడు ఎక్కువ లేవు. అండ్ అలాగే చూసారు కదా తెల్ల జిల్లేడండి, ఇది ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిది అని చెప్తున్నారు. సో సెంటిమెంట్ అయితే పెట్టుకోండి. అలాగే ఇది ఇంటి లోపల పెట్టుకోకూడదు, మనకి ప్రహరీ గోడ బయట అంటే ఇంటి బయట మాత్రమే పెంచుకోవాలి. సో మీకు నచ్చినట్లయితే తెల్ల జిల్లేడు మీ ఇంటి దగ్గర కూడా పెట్టుకోండి. అలాగే చూసారు కదా మా ఇంటి దగ్గర ఎంత అందమైన పువ్వుల మొక్కలు ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.